చాలా బాధగా ఉంది. ఈరోజు అక్రమ అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు పెట్టిన కేసుల్లో ఏ పసా లేదు అని కూడా అందరికీ తెలుసు. నిజం గెలవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేడం భువనేశ్వరి గారితో పాటు మేమందరం కూడా పార్టీ యంత్రాంగం మొత్తం మహిళలందరం కూడా మరి వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈరోజు పాల్గొనడం జరుగుతా ఉంది. ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి మీరు ఎంతసేపు ఒక డ్రైనేజ్ మౌత్ ఆ రోజా చెప్పిన మాటలే వింటున్నారా అనే అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది. అది కాకుండా ఇంకా ఏదైనా మాట్లాడాలి, ఏదైనా ప్రజలకి ఇవ్వాలి, మా సమాచారం ఇవ్వాలి అని చెప్పి మేము ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఒక డ్రైనేజ్ మౌత్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇకపోతే ఈ చిత్తూరు జిల్లాలో ఫ్యాక్సాన్ సెల్కోన్తో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు, టీసీఎల్, హీరో మోటార్స్, అపోలో, అరవింద్ మిల్స్, పార్లే, జియో, కర్లాన్, కజారియా సెరమిక్స్, సుధా సోమని సెరమిక్స్, ఏహెచ్పి గార్మెంట్స్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, అమ్మయ్య పెప్పర్ టెక్స్టైల్స్, రాక్మ్యాన్ ఇండస్ట్రీస్, అగ్జోరా రిసోర్సెస్, ఫార్మ్ గేట్ అగ్రో, కార్బన్, కాంటినెంటల్ కాఫీ, కొబెలకో ఎక్స్పాన్షన్, నేవా క్వాలిటీ ఫుడ్స్, ఎస్ఆర్కే ఫుడ్ పార్క్, మునోత్ ఇండస్ట్రీస్, విశ్వ అపారల్స్, ఐఐటి, ఐజర్ వంటి జాతీయ ఉన్నత విద్యా సంస్థలు, ఈ ఇండస్ట్రీస్తో పాటు ఐఐటి, ఐజర్ వంటి జాతీయ ఉన్నత విద్యా సంస్థలు కూడా రావడం జరిగింది. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చిన మహనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇక్కడ సీసీ రోడ్లు వేయటంతో పాటు మారుమూరు గ్రామాల్లో కూడా లైట్స్ ఇవ్వటం దగ్గర నుంచి, స్ట్రీట్ లైటింగ్ దగ్గర నుంచి సీసీ రోడ్లు వేయటంతో పాటు ఈనాడు ఈ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ అండి 277,251 మరుగుదొడ్లు కట్టించిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు. వీటన్నిటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలీదు, మాట్లాడటము తెలీదు ఈ రోజాకి. ఇంకా చెప్పాలి అంటే ఎంత మాట్లాడకూడదన్న ఒక విషయం చెప్తాను. తను యూజ్ చేసే అబ్యూజ్ లాంగ్వేజ్, హస్బెండ్ని కూడా గౌరవించడం చేత కాదు, మొగుడు మొగుడు అని చెప్పి అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఉంది. మాకు అనిపిస్తా ఉంది భువనేశ్వరి మేడం గారిని నీ మొగుడు, మీ మొగుడు, ఏంటి ఆ భాష, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు, ఎక్కడి నుంచో, ఏ స్థాయి నుంచి వచ్చారు, ఏ స్థాయి నుంచి వచ్చారో మాకు అర్థమైపోతా ఉంది. రెండోది మీ మొగుడికి మీరు విషం పెడతానికి జైలుకి వెళ్ళారు, మీ మొగుడిని మీరు జైల్లోనే ఉంచాలి అని చెప్పి దర్శనం చేసుకున్నారు అని మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ ఆ మాట్లాడుతూ మాకేమనిపిస్తుందంటే అన్నం తినే మహిళలు ఇవి మాట్లాడరు. ఏ మహిళకైనా కుటుంబం, పిల్లలు అంటే చాలా ముఖ్యం, వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తారు, ఫ్యామిలీకి టైప్ ప్రాబ్లం. మీ మీద మాకు అనుమానం కలుగుతుంది. మీ మొగుడు గురించి మీరు డైరీలో రాసుకున్నవి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నారా? మీరు మీ మొగుడిని, మీ హస్బెండ్ని విషం పెట్టి చంపాలనుకుంటున్నారా? మీ హస్బెండ్ని వెంకటేశ్వర స్వామి 10 సార్లు అక్కడికి వెళ్ళి వాడిని ఏదో రకంగా వేసేయండి మా ఆయన అని చెప్పి మీరు ఏమన్నా మొక్కుంటున్నారా అనే అనుమానం మాకందరికీ కూడా కలుగుతుంది. ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళు ఎవ్వరు కూడా ఇలా ఆలోచించరు, భర్త మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు ఈ రకంగా మాట్లాడరు. ఇందాక అనిత గారు చెప్పినట్టుగా మీరు తన అవినీతి మొత్తం బట్టబయలు చేసింది. ఈరోజు నేను తన ద్వారా నేను కూడా చెప్తున్నా, అనిత గారు చెప్పినట్టు నీకు సిబిఐ, నీ మీద నీకు సిబిఐ వేసుకునే దమ్ము నీకుందా, ఆ పరిస్థితి నీకు మీకుందా? మీరు మీ అన్నదమ్ములు చేరి ఈ నగరీ మొత్తాన్ని యానకొండలాగా మింగేస్తున్నారనే విషయం యావత్ ప్రజలకి తెలుసు. తను ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు, నేను కోస్తా జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడికి అడుగు పెడతంతోనే ఇక్కడ చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఆవిడ గురించే చెప్తున్నారు. ఇది సమాచారం అంతా వాళ్ళు ఇచ్చిన సమాచారమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ఈ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి, గమనించాలి. అంతేకాకుండా ఈరోజు మేడం భువనేశ్వరి గారు ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని, చిన్నబ్బ కుటుంబాన్ని మరి పరామర్శించి, హఠాత్ మరణం చెందారు వాళ్ళు, పరామర్శించి వాళ్ళకి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు మరి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయటం జరిగింది అని చెప్పి మీ ముందు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.